తెలంగాణలో గమ్మత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. రైతుల గురించి మేం ఆలోచించినంతగా ఎవరూ ఆలోచించరని అన్ని పార్టీలు అంటున్నాయి. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి వరి సాగుకు సంబంధించి మాటల కత్తులు దూసుకుంటున్నారు. కాని ఎక్కడ వారిని ఆదుకునే విషయంలో మాత్రం చిత్తశుద్ధి కానరావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు చెబుతున్నాయే గాని వారు ఆరుగాలం శ్రమించిన పంటకు మద్దతు ధర ఎందుకు కల్పించలేకపోతున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక ఎండనక వాననక శ్రమించిన రైతన్నకు తీరా పంట చేతికొచ్చిన సమయంలో అకాల వర్షాలు నిండా ముంచుతుంటే సమయానికి కొనుగోళ్లు జరగక మార్కెట్లో ధాన్యం మొలకెత్తుతున్న దయనీయ పరిస్థితి, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూశాం. రైతుల్ని ప్రకృతి అలా పగబడితే ప్రభుత్వాలు ఇలా ఆవేదనకు గురిచేస్తున్నాయంటున్నారు రైతు సంఘాలు. ఇలాంటి కష్టకాలంలో రైతుల్ని అక్కున చేర్చుకోవాల్సిన ప్రభుత్వాలు వరి వేస్తే ఊరేనంటూ అన్నదాతను మరింత భయాందోళనకు గురిచేయడం బాధాకరమని అంటున్నారు. అధికారంలో ఉన్నవారే పోటాపోటీగా ధర్నాలు నిరసనలకు దిగడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు విశ్లేషకులు.